మధ్య నాని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయాడు. ఎవరిని కదిపినా నాని గురించి మాట్లాడుతున్నారు, పొగిడేస్తున్నారు. ఒకరేమో నానిని చూసి యంగ్ హీరోస్ చాలా నేర్చుకోవాలి అంటుంటే, ఇంకొకరేమో తెలుగు ఇండస్ట్రీకి ఒక న్యాచురల్ స్టార్ దొరికాడు అంటున్నారు. ఇప్పుడేమో ఒక డైరెక్టర్ నానితో లవ్లో పడిపోయా అని డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు. నానితో కృష్ణగాడి ప్రేమగాథ మూవీని డైరెక్ట్ చేసిన హను రాఘవపూడి నానిని తెగ పొగిడేస్తున్నాడు. అసలు నానికి కెమెరా అంటే బొత్తిగా భయం లేదని, కాస్త కూడా కెమెరాకి రెస్పెక్ట్ ఇవ్వడని అంటున్నాడు. కెమెరా ఉందన్న రెస్పెక్ట్ భయం లాంటి ఫీలింగ్స్ ఏ మాత్రం కనిపించకుండా విజృంభించి యాక్ట్ చేసేస్తాడు అంటున్నాడు. కెమెరా దానికి మాట్లాడే అవకాశం ఇస్తే చిచ్చి మనిషి అసలు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు అన్నంత న్యాచురల్గా ఉంటుంది నాని పర్ఫార్మెన్స్. ఐ వాస్ స్టన్డ్. హీ నెవర్ రెస్పెక్ట్స్ కెమెరా. అంటే దానికి అంత కోపం వచ్చేస్తానమాట. ఇదేంటి జనరల్లీ అతని యాక్టింగ్ చూసిన వాళ్ళు ఎవరైనా అతనితో లవ్లో పడిపోవాల్సిందే, నేను అలానే పడిపోయా అంటున్నాడు. సడన్ గా కళ్ళు తెరిచేసరికి మనం ఏదో ఎవరెస్ట్ దగ్గర ఏదో హిమాలయాల్లోనో ఎక్కడో ఒక బ్యూటిఫుల్ సీనరీ స్పేస్లో ఉన్నాం, విచ్ వీ డిడెంట్ ఎక్స్పెక్ట్. అది మైండ్లో ఎంత రిఫ్రెషింగ్గా ఉంటుందో, ఎప్పుడు హాంట్ చేస్తూ ఉంటుందో బ్యూటిఫుల్ విజన్. నాని అలాంటివి, నాని ఒక చిన్న గ్లిమ్స్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు చచ్చిపోవాలి నాకు అలా. వైరస్ మన శరీరంలోకి వచ్చిందంటే ఆ తర్వాత మనిషికి చెందిన ఏ ఫీలింగు ఉండదు. వారికి ఉండే ఒకే ఫీలింగ్ విపరీతమైన ఆకలి.